फ्रेंड वेलकम टू मै चैनल मैं मेरे साई 797 एपिसोड पार्ट नंबर 1 वच्चिन बंडिकि अला पनिवाळ्ळु बस्तालु एत्ते पनिलो निमग्न अवुतारु। इंतलो ओक व्यक्ति अम्मा నాకు పైవాళ్ళు ఇచ్చిన బిల్ అని కొంత డబ్బు బిల్ ఆమె చేతిలో ఉంచగా వెంటనే రాధిక అలా బండి పక్కకు వెళ్ళి నుంచోని ఎవరి చూడలేదు అని నిర్ధారించుకున్న తర్వాత డబ్బుల్ని లెక్క పెడుతుంది। ఆ తర్వాత బిల్లును కూడా ఒకసారి చదువుతుంది। అందులో 90 రూపాయలు అని రాసి ఉంటుంది కానీ అక్కడ 150 రూపాయలు ఇచ్చినట్టుగా ఆమె గుర్తించి ఇదేమిటి పొరపాటున ఇతను ఎక్కువ మొత్తంలో డబ్బు అందజేశాడా ఏమిటి అని చెప్పి ఆ తర్వాత చూడండి మీరు ఈ డబ్బుని లెక్క కట్టారా అని అడగ్గా వెంటనే ఆ వ్యక్తి హా 50 బస్తాలకి డబ్బు పంపించారు పై అధికారులు అని చెబుతారు। వెంటనే ఆమె అలా మళ్ళా ఆ బిల్లులో ఏం రాసి ఉంది అని చూడగా 30 బస్తాలు అని రాసి ఉండడాన్ని గమనించి ఇదెలా సాధ్యం అంటే వీళ్ళు పొరపాటున ఇక్కడ ఇలా రాసి ఉన్నారా లేదంటే ఇక్కడ ఏం జరుగుతుంది అనేది నాకు ఏ మాత్రం అర్థం కావడం లేదు। నాకు ఇది చదువుకున్నాను కాబట్టి ఈ విషయం తెలిసింది అని నేను ఎవరికైనా చెప్తే అర్థమవుతుంది ఎలా చెప్పాలి అని చెప్పి ఆమె సతమతమైపోతూ ఉంటుంది। ఏం చేయాలో అర్థం కాక అలా ఆలోచిస్తూ ఉంటుంది। మరోవైపు కేశవ్ అలా యాస్దీన్ కోసం భోజనాన్ని తీసుకొని వచ్చి తండ్రికి ఇవ్వగా వెంటనే అతను చాలా చాలా ధన్యవాదాలు కేశవ్, నీకు మేము ప్రతిరోజు రుణపడి ఉన్నా కూడా తక్కువే, నీవు మేము ఇక్కడ ఉండడం మొదలుపెట్టిన దగ్గర నుంచి మాకు భోజనాన్ని అందజేస్తూ ఉన్నావు, నీవు చాలా ఇబ్బంది పడుతున్నావు అనుకుంటా కదా బహుశా అనగా వెంటనే కేశవ్, అదేమీ లేదు, మీరు సాయికి అతిథులు, అలాగే ఈ షిరిడి గ్రామానికి విచ్చేసిన వాళ్ళు, అటువంటి మీకు సేవ చేయడం నేను నా భాగ్యంగా అభిప్రాయపడుతూ ఉంటాను, సాయి కోసం ఎవరొచ్చినా కూడా వారికి భోజన ఏర్పాట్లు సదుపాయాలు చూడడం మా బాధ్యతగా తీసుకుంటూ ఉంటాము అని చెప్పి అలా మాట్లాడుతూ ఉండగా వెంటనే అతను మనసులో నిజంగానే నా భార్య చెప్పినట్టుగా ఈ షిరిడి గ్రామ వాసులంతా చాలా చక్కగా మాట్లాడుతున్నారు, అందరూ కలవడిగా ఉంటున్నారు, సొంత వారితో మాట్లాడినట్టుగా అందరినీ కలిసిపోయేలాగా వారి యొక్క మంచి మనస్తత్వాన్ని చాటుకుంటున్నారు, ఈ గ్రామం నాకు చక్కగా నచ్చింది, నిజంగానే యాస్దీన్కి ఇక్కడ ఉండడం ఇష్టమే, కానీ యాస్దీన్ని ఇలా నేను ఏమీ లేని వైద్యం కూడా అందని ఈ ప్రదేశంలో ఉంచడం అంత క్షేమం కాదు అని అలా మనసులో అభిప్రాయపడుతూ ఉండగా లోపల నుంచి యాస్దీన్ అని ఒక్కసారిగా పెద్ద అరుపు వినిపిస్తుంది। వెంటనే వీళ్ళు పరిగెడుతూ అక్కడికి చేరుకుంటారు। యాస్దీన్కి మరలా వ్యాధి అలా వచ్చి ఆమె ఫిట్స్తో ఇబ్బంది పడుతూ ఉంటుంది। తండ్రి అలాగే తల్లి ఇద్దరు యాస్దీన్ యాస్దీన్ అంటూ ఆమె చేతులు రుద్ది ఆమెకి మామూలు స్థితికి తీసుకురావడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు। వెంటనే కేశవ్ చేరుకుని సౌరభ్ భాయ్ మీరేమీ కంగారు పడవద్దు, తప్పకుండా సాయి సహాయం చేస్తారు, వెంటనే ఈమెను తీసుకుని మనం ద్వారకామాయి వద్దకు వెళ్దాం అనగా వెంటనే సౌరభ్ చాలా ఆవేశంగా ఆ సాయి ఏమీ చేయలేరు, నాకు పూర్తిగా నమ్మకం ఉంది, అతను మేము ఇక్కడ 10 రోజుల నుంచి ఉంటున్నా కూడా ఏమీ చేయని వ్యక్తి ఈ రోజున యాస్దీన్కి నయం చేస్తారంటే నేను ఎలా నమ్మగలుగుతాను, మీరు అందరూ సాయిని పూజిస్తున్నారు ఆరాధిస్తున్నారు కానీ సాయి మా అమ్మాయిని ఇక్కడ ఉండమని చెప్పి ఇన్ని రోజులైనా కూడా వ్యాధి నయం చేయలేకపోయారు, అటువంటి సాయి మీద నేను ఇంకా నమ్మకం పెట్టుకోను అనక వెంటనే కేశవ్ చూడండి సాయి ఇంకా నయం చేయకపోవడానికి గల కారణం ఏదో ఒకటి దాగి ఉండి ఉండొచ్చు, దయచేసి మీరు మాత్రం ఇలా అభిప్రాయపడవద్దు, సాయికి ఖచ్చితంగా న్యాయం చేసే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, దయచేసి నా మాటకి విలువ ఇచ్చి మీరు సాయి దగ్గరికి తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేసినట్టయితే ఈమెకి వీలైనంత త్వరగా నయమైపోతుంది అనగా వెంటనే సౌరభ్ చూడండి కేశవ్, ఇక మీరు మాట్లాడకుండా ఉంటే మంచిది, ఇప్పటి వరకు నేను మీరు ఏది చెప్పినా కూడా మౌనంగా విన్నాను కానీ నా కూతురి విషయంలో మాత్రం నేను ఎవరు ఏం చెప్పినా ఊరుకునే ప్రసక్తే లేదు, నా కూతురిని నేను ప్రాణాలతో చక్కగా చూసుకోవాలనుకుంటున్నాను, ఆమె బాల్యాన్ని ఇప్పటికే కోల్పోయింది, ఎవరితోనో ఆడుకోలేకపోతుంది, కాబట్టి నేను ఒక్క క్షణం కూడా ఈ షిరిడి గ్రామంలో ఉండను, ఇప్పుడే ఈ క్షణమే ఇక్కడ నుంచి నా వస్తువులన్నింటినీ తీసుకొని నేను షిరిడి గ్రామం వదిలి శాశ్వతంగా ముంబై వెళ్ళిపోవాలనుకుంటున్నాను, ఎప్పటికీ ఈ షిరిడి గ్రామం తిరిగి రావడం కూడా నాకు ఇష్టం లేదు అని చెప్పి భార్యని వస్తువులన్నింటినీ అలా సర్దమని చెబుతారు। వెంటనే భార్య కానీ మనం సాయికి మాట ఇచ్చాం కదా అనగా వెంటనే అతను మాట లేదు ఏమీ లేదు, నాకు నా కూతురు యొక్క ప్రాణమే ముఖ్యం, ఇక్కడ ఉండి సమయం వృధా చేయలేను, నేను వెంటనే వెళ్ళి ఏదైనా
టాంగా మాట్లాడి వస్తాను, ఎద్దుల బండిని తీసుకొని వచ్చేలోగా నీవు సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోతారు. ఇంతలో కేశు సౌరభ్ భాయ్ అని పిలుస్తున్నా కూడా అతను వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు. వెంటనే అలా అతని వెనకాలని అతనితో మాట్లాడే ప్రయత్నం చేయడానికి నడుచుకొని వెళ్ళిపోతారు. మరోవైపు సాయి ఒక ఇంటి వద్ద అలా భిక్ష సేకరిస్తారు. ఆ తర్వాత ఆమెకి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు. ఇక్కడి నుంచి సాయి రెండు అడుగులు ముందుకు వేసేసరికి సాయికి యాజ్దీన్కి బాగలేదనే విషయం అర్థమయ్యి అలా గ్రహించి దిశని మార్చుకొని గబగబా నడుచుకొని వెళ్తూ ఉంటారు. మరోవైపు శ్రీపాద్ అన్నయ్య దుకాణం వద్దకు చేరుకుని అక్కడ ఉన్న రాధికని, ఏమిటి మీరు బస్తాలన్నింటినీ దగ్గరుండి ఎక్కించేశారా అని అడగ్గా ఆమె, హా ఎక్కించేశాను, ఇదిగోండి వాళ్ళు ఇచ్చిన చీటీ అలాగే డబ్బు అని చెప్పి అతని చేతికి అందజేస్తుంది. అతను వెంటనే అలా లోపలికి వెళ్ళిపోతాడు. ఇంతలో రాధిక మనసులో, అయ్యో భగవంతురా, ఇప్పుడు నేను వీళ్ళకి ఎలా చెప్పాలి, ఇక్కడ చీటీలో రాసిన దానికి అలాగే వచ్చిన డబ్బుకి చాలా వ్యత్యాసం ఉంది, ఒకవేళ నేను ఈ వ్యత్యాసాన్ని అతనికి చెప్పినట్టయితే నాకు చదువు వచ్చనే విషయం అర్థమవుతుంది, నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటారేమో, నేను ఈ విషయాన్ని నోటితో చెప్పలేను, అలాగే అతనితో ఏమీ మాట్లాడలేను అని చెప్పి ఆలోచిస్తూ ఆ తర్వాత మరలా దగ్గరికి వెళ్ళి, బావగారు ఒకసారి చీటీని మరోసారి మీరు సరిచూసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే మా నాన్నగారు ఏదైనా పనులు చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు లెక్కలు సరిచూసుకుంటూ ఉంటారు, మీరు కూడా ఒకసారి అలా చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం అనగా, వెంటనే అతను, నేను ఇప్పుడే చూశాను, కావాలంటే నీవు కూడా చూడవచ్చు, ఇదిగో చీటీ అని చెప్పి ఆమెకి ఇవ్వబోతారు. వెంటనే పక్కనే ఉన్న తమ్ముడు, మరేం పర్వాలేదు అన్నయ్య, ఇప్పటి వరకు నీవు అన్ని లెక్కలు చూసుకుంటూ ఉన్నావు కదా, ఇప్పటి వరకు ఏమీ రానిది, ఇక మీదట కూడా రాదు, నాకు పూర్తి విశ్వాసం నమ్మకం ఉన్నాయి, నీ చేతిలో ఉన్నంత వరకు వ్యాపారం సెక్యూర్గా ఉంటుంది అని చెప్పి అలా మాట్లాడగా, వెంటనే అతను, చూడు రాధిక, ఇక చాలా సమయమైన నువ్వు దుకాణం దగ్గరికి వచ్చి ఎలాగో నేను శ్రీపాద్ ఇక్కడి నుంచి పంట పొలాలకి వెళ్ళాల్సిన సమయం ఆసన్నం కాబోతుంది, కాబట్టి నీవు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళు అని అంటారు. ఆమె అలాగే అని చెప్పి మౌనంగా ఏమీ మాట్లాడలేక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా వాళ్ళ ఇద్దరు పంట పొలాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆమె, ఇప్పుడు నేను మాట్లాడకపోతే ఖచ్చితంగా ఇది ఎక్కువ తీవ్ర పరిణామానికి దారితీస్తుంది, 90 రూపాయలు ఎక్కడ, 150 రూపాయలు ఎక్కడ, 60 రూపాయల వ్యత్యాసం, ఈ రోజుల్లో 60 రూపాయలు అంటే ఖచ్చితంగా ఎక్కువ మొత్తంలో రాబడి అయినా ఉండాలి, లేదంటే ఇక్కడ ఏదో జరుగుతుందైనా తెలుసుకొని ఉండాలి, నాకు ఏమీ అర్థం కావడం లేదు అని చెప్పి ఎవరితో మాట్లాడాలి ఏం చేయాలనేది అర్థం కాక మౌనంగా అక్కడి నుంచి ఆమె నడుచుకొని వెళ్తూ ఉంటుంది. మరోవైపు సౌరభ్ అలా పరిగెడుతూ గ్రామంలో కనిపించే ప్రతి ఒక్కరిని, ఇక్కడ టాంగా ఎక్కడ జరుగుతుంది, ఎద్దుల బండి ఎక్కడ ఉంటుంది, మేము వెంటనే ముంబై వెళ్ళాలి, కనీసం కొంచెం వీలైనంత త్వరగా ఎక్కడ లభిస్తుందో చెప్పండి అనగా, వాళ్ళు ఈ సమయంలో టాంగా అందుబాటులో ఉండదండి, మీరు ఉదయం వేళ అయినా లేదంటే సాయంత్రం వేళ అయినా చూడాల్సి ఉంటుంది అనగా అతను చాలా ఆవేశంలో, కనీసం ఈ గ్రామం నుంచి ముంబై వెళ్ళడానికి టాంగా కూడా అందుబాటులో ఉండదా, ఈ సమయంలో ఇటువంటి గ్రామంలోన నేను ఇన్ని రోజులు ఉంది, అయ్యో భగవంతురా, ఇప్పుడు నేను నా కూతురు ప్రాణాలని ఎలా కాపాడుకోవాలి అని చెప్పి అతను ఆవేశంగా నడుచుకొని టాంగా కోసం వెతుకులాట మొదలుపెట్టి అలా వెళ్తూ ఉండగా, ఇంతలో వెనుక వైపు నుంచి, సాయి నీవు టాంగా వెతికే లోపల యాజ్దీన్కి ఈ గ్రామంలోనే వైద్యం చేయించి ఆమెని కాపాడుకునే ప్రయత్నం చేయవచ్చు అని అంటారు. వెంటనే అతను వెనక్కి తిరిగి, నీకు ఎలా తెలుసు ఈ విషయం, అసలు నీవు ఇంత ఉన్న పలంగా ఈ విషయాన్ని ఎలా తెలుసుకున్నావు, హా నాకు తెలుసు, ఖచ్చితంగా నీకు ఈ విషయం కేశవే చెప్పి ఉంటాడు, కానీ మీరు మాత్రం యాజ్దీన్ దగ్గరికి వెళ్ళడానికి కూడా వీల్లేదు, నేను యాజ్దీన్ని ముంబై తీసుకొని వెళ్ళి అక్కడ వైద్యం చేయించాలనుకుంటున్నాను అనగా, వెంటనే సాయి, చూడండి మీరు ముంబై వెళ్ళడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది, ఆలోగా యాజ్దీన్ చాలా ఇబ్బంది పడుతుంది, ఆమెని మీరు ఎక్కడ ఉంచి వైద్యం చేయించారు అంటే ఆమెకి త్వరగా నయమైపోతుంది అనగా, వెంటనే అతను చాలా ఆవేశంగా, నీకు ఎంత ధైర్యం, నీవు యాజ్దీన్కి ఇంకా దగ్గరగా వెళ్ళాలనుకుంటున్నావు, నేను ఊరుకునే ప్రసక్తే లేదు, నేను ఇప్పటికే ఎప్పటి నుంచో చాలా సంవత్సరాల నుంచి నేను ముంబైలో ఫార్మసీ నడుపుతూ ఉన్నాను, మందుల దుకాణంలో అన్ని మందుల గురించి నాకు తెలుసు, ఏ మందు ఏ విధంగా పనిచేస్తుంది అనే అన్నిటి గురించి, నీవు
ఏమీ ఉపయోగం లేని మురికి నీటిని అందజేసి నా కూతురికి వైద్యం చేసే ప్రయత్నం చేయబోయావు. దానివల్ల నా కూతురికి లేనిపోని అనారోగ్యం వచ్చి పడుతుంది. కాబట్టి నీవు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ యొక్క దాన్ని ఉపయోగించడానికి నేను ఊరుకునే ప్రసక్తే లేదు. నీవు ఏదో మాయమాటలు చెప్పి దాని ద్వారా నా కూతురికి న్యాయం చేస్తావని అందరినీ నమ్మించావు. కానీ నేను మాత్రం అటువంటి మాయమాటలకి లోబడేవాడిని కాదు. నా కూతురికి ఎంత ఖర్చైనా పెట్టి నేను ఆమెని రక్షించుకునే ప్రయత్నం చేస్తాను. నీవు మాత్రం ఆమె దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి అతను చాలా ఆవేశంగా అక్కడి నుంచి నడుచుకొని వెళ్ళిపోతాడు. వైపు రాధిక నడుచుకొని వెళ్తూ ఉండగా ఇంతలో ఆమెకి తన మామయ్య గారితో జరిగిన సంభాషణ గుర్తు వస్తుంది. అలాగే దుకాణం వద్ద జరిగిన సంభాషణ కూడా ఆమెకి గుర్తు వస్తుంది. డబ్బు అలాగే మామయ్య గారి విషయంలోనూ రెండు చోట్ల ఇక్కడ చాలా వ్యత్యాస మాటలు జరుగుతున్నాయి. రెండు చోట్ల ఉన్నది కేవలం బావగారు మాత్రమే. ఇప్పుడు ఏం చేయాలి? నేను ఈ విషయాన్ని ఇంట్లో చెప్పాను అంటే ఖచ్చితంగా లేనిపోని ఇబ్బందులు వస్తాయి. వ్యాపారం ఇలాగే కొనసాగితే ఎక్కువ మొత్తంలో నష్టాలని చవిచూడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఇప్పుడు నేను ఈ విషయం ఇంట్లో చెప్పే కంటే మొదట సాయిని కలిసి ఒక అభిప్రాయానికి వచ్చి సాయితో మాట్లాడే ప్రయత్నం చేసినట్టయితే సాయియే ఒక చిన్న సలహా ఇస్తారని నా అభిప్రాయం అని చెప్పి ఆమె సాయిని కలవాలని అలా నడుచుకొని ఆలోచిస్తూ వెళ్తూ ఉంటుంది. ఆమె కొంత దూరం వెళ్ళే సమయంలో కింద ఏమున్నాయో కూడా చూసుకోకుండా అలా వెళ్తూ ఉండగా అటువైపుగా వస్తున్న కేశు రాధిక అని చెప్పి ఆమెను పిలవగా ఆమె ఆగిపోతుంది. వెంటనే అలా కేశు నీకు ఇక్కడే ఉన్నావా లేదంటే ఏదైనా ఆలోచనలో ఏదైనా ఆలోచిస్తూ ముందు ఏమున్నాయో కూడా చూసుకోకుండా వెళ్తున్నావేమిటి? నీ కింద కర్రలు ఉన్నాయి, కాళ్ళకి అవి అడ్డం పడ్డాయంటే నీవు కింద పడే ప్రమాదం ఉంది అనగా వెంటనే ఆమె అది నేను చూసుకోలేదు, ధన్యవాదాలు అని అంటుంది. వెంటనే అలా వెళ్ళబోతూ ఉండగా ఇంతలో చూడండి, మీరు నాకు ఒక మాటని చెప్పగలుగుతారా? కేవలం మీకు తెలిస్తేనే అనగా వెంటనే రాధిక అంటే ఈ చుట్టుపక్కల ఎవరైనా దివాకర్ అనే వైద్యులు ఉన్నారా అని అడగ్గా వెంటనే ఆమె దివాకర్ నాకు తెలీదు అని చెప్పి కేశవ్ అంటారు. ఇంతలో ఆమె మరి ఈ షీడీ గ్రామంలో ఈ చుట్టుపక్కల అవతల ఎక్కడైనా ఉన్నారా అని మరలా అడుగుతుంది. వెంటనే కేశవ్ నేనైతే అసలు దివాకర్ అనే వైద్యుని పేరే వినలేదు. ఈ షేడి గ్రామంలో కేవలం ఒకే ఒక వైద్యులు ఉన్నారు, అది మా నాన్నగారు. ఈ గ్రామ అధికారి కూడా అతనే. అతను తప్ప ఈ చుట్టుపక్కల ఎవరూ వైద్యులు లేనేలేరు. మా నాన్నగారు మాత్రమే ఉన్నారు, అది నేను ఖచ్చితంగా చెప్పగలను. లేదు అంటే ఈ షేడి గ్రామ ప్రజలు సాయి దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకుంటూ ఉంటారు. కేవలం గ్రామంలోనే వారు కాదు, ఈ చుట్టుపక్కల వాళ్ళు అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి సాయి వద్ద వైద్యం చేయించుకుంటూ ఉంటారు అనగా వెంటనే ఆమె అలాగే ధన్యవాదాలు అని అంటుంది. కేశవ్ జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంతలో ఆమె అంటే ఈ చుట్టుపక్కల ఎవరు దివాకర్ అనే వైద్యులు లేనేలేనమాట. మామయ్య గారికి ఇప్పుడు ఆ మందులు ఎలా వస్తున్నాయి? అసలు బావగారు ఇలా అబద్ధం చెప్పి అటువంటి మందులు ఇవ్వడానికి గల కారణం ఏమై ఉంటుంది? నేను ఖచ్చితంగా ఈ విషయాలన్నీ తెలుసుకొని ఇంట్లో మాట్లాడాలి. కానీ ఆ ఇంట్లో కేవలం నాకు కొంత స్థానం మాత్రమే లభించింది. నేను కొత్తగా వచ్చాను. ఈ విషయాలన్నీ నేను చెప్పినా కూడా ఎవరు నమ్మకపోవచ్చు. నేను ఈ విషయాలన్నీ చెప్పే ముందు ఒకసారి సాయి సలహా తీసుకునే ప్రయత్నం చేసినట్టయితే సాయి నాకు అన్ని విధాలుగా సహాయం చేస్తారు అని చెప్పి ఆమె తీసుకువచ్చిన మందుని తీసుకొని అలా నడుచుకొని ద్వారకామాయికి బయలుదేరుతుంది. మరోవైపు యాస్దిన్ని అలా ఎత్తుకొని తన తండ్రి నడుచుకొని వస్తూ ఉంటారు. వెంటనే భార్య, ఏమండి మీరు ఎంత దూరమని ఇలా పట్టుకొని తీసుకొని వెళ్తారు? మనం చాలా జాగ్రత్తగా ఆమెకి వైద్యం చేయించాల్సిన సమయం ఆసన్నమైంది అనగా వెంటనే అలా, తండ్రి చూడు, సిడి గ్రామ శివారుల దాకా వెళ్ళామంటే అక్కడ అందుబాటులో బండ్లు ఉంటాయంట, కాబట్టి యాస్దిన్ని ఇక్కడ నుంచి తక్షణమే మనం ముంబై తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది అని చెప్పి అలా నడుచుకొని కొంత దూరం వరకు తీసుకొని వెళ్తారు. దాదాపు షీడి గ్రామ శివారుల దగ్గరికి తీసుకొని వెళ్ళేసరికి ఆమె పూర్తిగా నీరసించిపోతుంది. కనీసం స్పృహ కూడా కోల్పోయే పరిస్థితిలో ఉండగా వెంటనే అలా వాళ్ళు కంగారు పడిపోతారు. ఇంతలో తండ్రి కొంచెం నీరు అందజేయి అనగా వెంటనే ఆమె, అయ్యో నేను
ఈ హడావిడిలో పడిపోయి నీరు తీసుకురావడం మర్చిపోయానండి అని అంటుంది. వెంటనే తండ్రి అయ్యో ఇప్పుడు ఎలా అని చెప్పి వాళ్ళు కంగారు పడుతూ అటు ఇటు చూడగా దూరంగా కొండలు కనిపిస్తాయి. వెంటనే అలా తండ్రి చూడు అక్కడ కొండలు ఉన్నాయి కదా వెళ్ళి నీరు తీసుకొనిరా అని అంటారు. ఆమె ఆ కొండల దగ్గరికి వెళ్ళి నీరు తీసుకునే ప్రయత్నం చేయగా ఒక కొండలో కూడా నీరు ఉండవు. ఆమె బాధపడిపోతూ నీరు కూడా అందుబాటులో లేవు, ఇప్పుడు యాజ్దిన్ ప్రాణాలని మనం ఎలా కాపాడుకోవాలి అని చెప్పి బాధగా ఏడుస్తూ ఉంటుంది. వెంటనే అలా తండ్రి చూడు అక్కడ దూరంగా ఒక ఆలయం కనిపిస్తుంది, బహుశా మనకి అక్కడ నీరేమైనా అందుబాటులో ఉండి ఉండొచ్చు, వెంటనే యాజ్దిన్ని అక్కడికి తీసుకొని వెళ్దాం అని చెప్పి అలా వాళ్ళు బయలుదేరుతారు. ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.